ఆలనా పాలనా లేక హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలన్నీ అనాథలుగా మిగిలిపోతున్నాయి. నిజంగా అనాథ శరణాలయం కూడా అనాథగా మిగిలిపోతున్నది. మనకు తెలిసిందే సరూన్ నగర్ పండ్ల మార్కెట్, దాన్ని పండ్ల మార్కెట్ అంటాము. అక్కడ సరూన్ నగర్ ప్యాలెస్ ఉండేది, అది రాజుగారు కట్టించింది. అది మహబూబలి ఖాన్ కట్టినాడు. సరూన్ నగర్ పక్కనే సరూన్ నగర్ ప్యాలెస్ అన్నారు. దాన్ని మహబూబలి ఖాన్ కట్టించి అనాథ శరణాలయానికి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు ఆయన అంటే, ఆయన కట్టించినాడు కట్టడానికి, తాను ఉండడానికి, వేటాడడానికి వెళ్ళినప్పుడు విడిది కావాలి. సరూన్ నగర్ ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు అడవి, అది చుట్టూ వేటాడడానికి తుపాకులు తీసుకొని వేటాడడానికి వెళ్ళేవాడు. అది ఇప్పుడు హైదరాబాద్ మధ్యలో ఉంది, కానీ ఒకప్పుడు అది అడవి. అది అడవిలోకి వెళ్తే కూడా ఒక విడిది గృహం కావాలి కదా. ఆ వసతి గృహంగా, గెస్ట్ హౌస్గా, రెస్ట్ హౌస్గా ఒక భవనం కట్టుకున్నాడు. దాని సరూర్ నగర్ ప్యాలెస్ అనేవాళ్ళు. అది క్రమక్రమంగా విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్ కింద మారిపోయింది. ఎందుకు మారిపోయింది అది క్రమంగా అంటే, అది ఆయన కట్టడం మొదలుపెట్టినాడు. ఆయన 1882లో అక్కడ కట్టడం మొదలుపెట్టినాడు, డ్రాయింగ్ గీసినాడు. గీసిన తర్వాత పూర్తి అయ్యేసరికి ఓ 20 ఏళ్ళు పట్టింది. 1903లో పూర్తయింది. అది పూర్తయింది, అక్కడ ఉందామనుకున్నాడు, కానీ జ్వరం వచ్చింది. ఆ సమయంలో ఉండాలా లేదా అనుకున్నాడు, అపశకనం అనుకున్నాడు. సరిగ్గా అదే సంవత్సరం 1904లో విక్టోరియా రాణి చనిపోయింది. ఆమె అప్పటికి భారతదేశానికి మహారాణి, సామ్రాణి. ఆమె భారతదేశం మొత్తానికి ఆమెనే సామ్రాణి, ఎంప్రెస్ అనేవాళ్ళు. ఎంప్రెస్ అంటే రాణి అని అర్థం, మహారాణి అని అర్థం. రవి అస్తమించిన సామ్రాజ్యానికి ఆమె మహారాణి. 1904లో చనిపోయింది. చనిపోయినప్పుడు హైదరాబాద్లో బ్రిటిష్ రాజ ప్రతినిధి, ఆయన రెసిడెంట్ అంటారు, కోటిలో ఉండే రెసిడెన్సీ అంటే అది రెసిడెంట్ ఇల్ అన్నట్టు, చాలా పెద్ద ఇల్లు, నిజాం ఇంటి కంటే కూడా పెద్దది అది. అసలు పరిపాలన కూడా ఆయనే. ఆయన నిజాంకు చెప్పినాడు మహారాణి చనిపోయినారు, ఆమె పేరు మీద ఈ ఆర్ఫనేజ్కి ఆమె పేరు పెడదామన్నారు. ఈ భవనానికి ఆమె పేరు పెడదామని అంటే ఆ భవనానికి సరూర్ నగర్ ప్యాలెస్ను విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్ అన్నారు. మెమోరియల్ ప్యాలెస్ అన్నారు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, దేని ఇక్కడ విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్ పెడతాను, విక్టోరియా స్మారక అనాథాశ్రమం పెడతానన్నాడు. 1905లో అక్కడ అనాథాశ్రమం పెట్టినాడు. 1953లో హైదరాబాద్కు నెహ్రూ గారు వచ్చినారు, ప్రధానమంత్రిగా వచ్చినాడు. ఆయనకి ఎందుకో ఆర్ఫనేజ్, అనాథాశ్రమం అంటే నచ్చలేదు. ఆర్ఫనేజ్ ఏంటి, బాగాలేదు, దీనికి పేరు మార్చాలన్నాడు. ఆయన చెప్తేనే మారిపోయింది, దాని పేరు విక్టోరియా మెమోరియల్ హోమ్గా మారిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమున్నది, అక్కడ పెద్ద రైల్వే మెట్రో స్టేషన్ ఉంది, దాని పేరు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్. విక్టోరియా మెమోరియల్ హోమ్ కన్నా కూడా ఈ మెట్రో స్టేషనే ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు అట్లా ఆ భవనం కనిపించకుండా పోతుంది, శిథిలమైపోతున్నది. అట్లా కావడానికి కారణం ఏంటి అంటే, అందులో మొత్తం 74 ఎకరాల స్థలం, సువిశాలమైన స్థలంలో ఆ భవనం కట్టినారు. చుట్టూ తోట, చెట్లు, అడవి అంత పెద్దగా ఉండేది. దాన్ని ఏం చేసినారు, దాన్ని ఏం చేసినారంటే, దాన్ని మనము పోలీస్ స్టేషన్, పోలీసులకు ఇద్దామన్నారు, రాచకొండ పోలీస్ కమిషనరేట్కి ఇద్దామన్నారు. అప్పుడు పర్యావరణవేత్తలంతా అభ్యంతరం చెప్పినారు. చివరికి నిజాం కుటుంబం కూడా అభ్యంతరం చెప్పింది. నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్ ఆయన అభ్యంతరం చెప్పినాడు. అప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పినారు. హైదరాబాద్ చరిత్రను కాపాడుకోవాలనుకునే వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పినారు. హెరిటేజ్ యాక్టివిస్టులు అభ్యంతరం చెప్పినారు. దానికి దాన్ని కాపాడుకోవడానికి ఒక కమిటీ ఏర్పడ్డది. దానికి అధ్యక్షుడిగా ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య గారు, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆయన అధ్యక్షుడు, చుక్కారామయ్య గారు అధ్యక్షుడు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, బుచ్చిరెడ్డి నారాయణ ఇట్లా వీళ్ళందరూ కొంతమంది యాక్టివిస్టులు, వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చేసింది, 10 ఎకరాలు ఇచ్చేసింది. ఇంకా మిగిలింది 63 ఎకరాలు మిగిలింది. దానినైనా కాపాడుకోవాలి కదా, దానికైనా రిపేర్లు ఉండాలి కదా. మరమ్మత్తులు లేవు, మరమ్మత్తులు లేకపోతే ఎట్లా, మరి ఏం చేయాలి అది. దానికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దానికి ఏం చెప్తున్నారంటే, రిపేర్లు చేయాలి, కానీ రిపేర్లు చేయడం లేదు, దాన్ని అప్కీప్ చేయాలి లేదు. అక్కడ విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఆశ్రమ పాఠశాల ఉంది. ఆశ్రమ పాఠశాలలో 865 మంది విద్యార్థులు ఉంటారు. అందరూ అనాథ పిల్లలు కాదు, రకరకాల పిల్లలు ఉంటారు.
61 మంది నిజంగా అనాథలు వాళ్ళకి ఏ ఇల్లు లేదు కోవిడ్ వచ్చింది మనం చూసినాం 1.5 సంవత్సరం అవుతుంది 1.5 సంవత్సరం కింద కోవిడ్ వచ్చింది అందర్ని పిల్లలందర్ని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయినారు 865 మందిలో 61 మంది మిగిలిపోయినారు వాళ్ళు నిజమైన అనాథలు వాళ్ళకి ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అక్కడ మిగిలిపోయినారు అక్కడ మిగిలిపోతే సమస్య ఏమవుతుంది వాళ్ళు ఎక్కడికి పోవాలి ఆశ్రమంలో ఉండాలి వాళ్ళను మహిళా శిశు సంరక్షణ శాఖ తీసుకెళ్ళాలి కానీ అక్కడ ఏ సౌకర్యాలు లేవు వాళ్ళ ఆఫీసులో అందుకని ఇక్కడే ఉంచమన్నారు ఇక్కడ సౌకర్యాలు లేవు చివరికి అక్కడే ఉండే అక్కడ అదే స్కూల్లో నివసించే టీచర్లు ఉన్నారు వాళ్ళకు తలా 10 మందిని పిల్లల్ని అప్పజెప్పినారు వాళ్ళు దూర దూరంగా పెట్టి వాళ్ళకు ఎట్లా శానిటైజర్ ఎట్లా రుద్దుకోవాలి దూర దూరంగా ఉండే ఎట్లా చదువుకోవాలి అవన్నీ నేర్పించినారు కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు 61 మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు 6 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల పిల్లలు ఉన్నారు అక్కడ చిన్న చిన్న పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు కూడా ఉన్నారు అనాథలుగా మిగిలిపోతున్నారు నిజమైన అనాథలు అంటే వాళ్ళే వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని ఎట్లా కాపాడాలి పెద్ద సమస్య ఏంది 1.5 సంవత్సరంగా వాళ్ళని చూసుకోవడమే పెద్ద సమస్య ఏంది కానీ చూసుకుంటున్నారు అక్కడికి రోజు ఉదయమే మార్నింగ్ వాక్ వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ప్రజలందరూ మార్నింగ్ పొద్దునే ఉదయం వాక్ వస్తారు వాళ్ళందరినీ ఆపాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు వచ్చి వాక్ వస్తే పిల్లలకి ఏం రోగం వస్తుందో చిన్న చిన్న పిల్లలు ముక్కుపచ్చలాని వాళ్ళు రోగనిరోధక శక్తి లేని వాళ్ళు ఆయే అందుకని చివరికి పోలీసులను పెట్టి ఆపించాల్సి వచ్చింది వాళ్ళు ఆగిపోయినారు మేము ఈ సమయంలో మేము వాక్ చేయకపోతే మా ఆరోగ్యం ఏమవుతుందని ముసలోళ్ళు ఫీల్ అయినారు ఆ సమయంలో ఇద్దరికి నచ్చ చెప్పి ఆపేసినారు కానీ ఇంకా 61 మంది అట్లాగే ఉన్నారు వాళ్ళకేది వాళ్ళని ఆలనా పాలన చూడడం చాలా కష్టమైపోతుంది అక్కడ టీచర్లకు అదేవిధంగా పోలీసులకు ఇచ్చిన తర్వాత 10 ఎకరాలు పోలీసులు తీసుకున్న తర్వాత 4 ఏళ్ళు అవుతుంది ఆ 4 ఏళ్ల క్రితం తీసుకున్న తర్వాత ఆ హోమ్ను కాపాడుకోవడం కూడా కష్టమైపోతుంది ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వము లేదాయే పరిపాలన లేదాయే కనిపించరాయే చివరికి అనాథలు ఏమవుతారు అనాథలు మిగులుతారా అనాథలు ఏమవుతారనేది వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగ వాళ్ళ చదువు ఏమవుతుంది వాళ్ళ బతుకు ఏమవుతుంది వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందని బెంగ ప్రజలకు పట్టుకున్నది ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అనాథాశ్రమాన్ని కాపాడుకోవాలి విక్టోరియా పేరైతే చాలా గొప్పగా పెట్టుకున్నారు విక్టోరియా మహారాణి కదా ఆమె పేరైతే చాలా ఘనంగా పెట్టుకున్నారు కానీ పిల్లల్ని ఏం చేస్తారు మహారాణి పేరు మీద ఉన్న అనాథాశ్రమంలో పిల్లల్ని ఏం చేస్తారు అనాథలను చేస్తారా దిక్కులేని వాళ్ళుగా చేస్తారా అని పౌర సమాజం నిలదీస్తున్నది ప్రభుత్వాన్ని ఇకనైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని అనాథాశ్రమాన్ని కాపాడాలి 61 మంది అనాథలను కాపాడాలని సమాజం కోరుతున్నది